ఏమంటారు జగన్ మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి జరుగుతా ఉన్నాయంట విదేశీ నిధులు తీసుకొచ్చి ఎన్ని విగ్రహాలు ఎన్ని గుళ్ళు ధ్వంసం చేయాలని మీరు దాడులు చేయించారు ఎన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారు ఎన్ని విద్రోహ శక్తులను నియమించారని మాట్లాడతారా మీరు బుద్ధుందాని అడుగుతా మీకు మననే జై శ్రీరామ్ అని కొత్త నినాదం తీసుకుని ఇదే చంద్రబాబు నాయుడు రోడ్లు ఎక్కాడు గతంలో ఎప్పుడన్నా మీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ 40 ఏళ్ళ ఇండస్ట్రీలో కానీ జై శ్రీరామ్ అనే నినాదం నీ నోట్లో విన్నావా ఒకసారి కమ్యూనిస్టులను కౌగిలించుకుంటాడు ఒకసారి బీజేపీ వాళ్ళని కౌగిలించుకుంటాడు ఒకసారి జనసేనని కౌగిలించుకుంటాడు ఇంకోసారి బీఎస్పీని కౌగిలించుకుంటాడు ఆయన అసలు ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏదైనా మిగిలిందా ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప సిగ్గు లేదు మీరేమో మీ అనుకూలమైన రాజకీయాలన్నీ చేసి రోజుకి ఒక నినాదం తీసుకుని ఇవాళ జై శ్రీరామ్ అని మాట్లాడుతూ ఉంటాడు జై ఎన్టీఆర్ అని ఇవాళ మాట్లాడుతున్నాడు అదే జై ఎన్టీఆర్ అని మాట్లాడి ఆ ఎన్టీఆర్ చావుకు కారణమయ్యాడు ఇవాళ జై ఎన్టీఆర్ అంటున్నాడు విగ్రహాలు కూలదోసి జై శ్రీరామ్ అంటాడు ఇవాళ ఎన్టీఆర్ని విగ్రహంలాగా నిలబెట్టేసింది ఎవడు ఆయన చావుకు ఎవరు కారణమయ్యారో ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి వీడియోలు ఎన్టీ రామారావు గారు ఏం మాట్లాడారు ఇతర నాయకులు ఏం మాట్లాడారని చివరికి అసెంబ్లీలో ఆ నాయకుడు ఎన్టీ రామారావు గారు చనిపోతే నివాళులు పెట్టిన దాంట్లోనే మీరు గలాభా సృష్టించుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి ఆ రోజు ఎన్టీఆర్ని తూట్ల కింద పొడి చేసి వెన్నుపోటు పొడి చేసి వాళ్ళ జై ఎన్టీఆర్ అని విగ్రహాలన్నీ కూలగొట్టించి రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో డ్రామాలన్నీ ఆడుతూ నాటకాలు ఆడుతూ ఇంకో పక్కనేమో జై శ్రీరామ్ అంటూ ఏంటిది ఎంతకాలం మీరు ఇలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు పబ్బం గడుపుకుంటారని అడుగుతున్నాను నేను నా మీద ఆరోపణలా మేము క్యారెక్టర్తో బతుకుతున్న వాళ్ళం క్యారెక్టర్తో రాజకీయాల్లో ఉన్నవాళ్ళం ఒక జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభిస్తే ఎమ్మెల్యే ఎన్నికై ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల మంత్రిగా ఉండి వ్యవసాయ శాఖ చూస్తూ 10 మంది రైతులకు ఉపయోగపడాలని సిన్సియర్గా పనిచేస్తూ ఉంటే ఎవరితోనో ఫోటో ఉంది కాబట్టి నిగ్గు తేల్చండి తేల్చండి మీరే తేల్చండి నిగ్గు మీకు ఇప్పుడు అంత నెట్వర్క్ ఉంది కదా చెప్తాం మీ ఆ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం నాయకులతో ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే అతనికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మేము కూడా తీస్తున్నాం చెప్తాం అసలు అతను ఎవడో నాకు తెలీదు ఎవడో పెళ్లికో పేరెంట్ అనుకో పిలిస్తే నేను ఎంపీ గారు వెళ్ళినప్పుడు ఫోటో తీసుకుంటే అది కూడా ఇప్పుడు కదా పాతది దానికి ఇన్ని కథలు లేస్తారా పైగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ముడి పెడతారా ఏం మాట్లాడుతున్నారు మీరు పోనీ మీరు ఏమైనా పార్టీ నుంచి ఇచ్చిన ప్రెస్ నోట్ మీద సంతకం పెట్టేటప్పుడు చూడాలి కదా కళా వెంకటరావు గారుని చంద్రరాజప్ప గారుని ఏం మాట్లాడుతున్నాము ఏం ప్రెస్ నోట్ల మీద ఏ సంతకాలు పెడుతున్నాము జగన్ గారి ఒత్తిడితో చర్చలు తీసుకోవట్లేదా ఇవాళ ఎవడు అరెస్ట్ చేసింది ఏ ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఏ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఆస్పృహ కూడా లేదా మీకు ఏ దొరికితే అది ఇవాళకి ఏదో పాత బకాసురుడికి రోజుకి ఒక బండి డన్నోని ఒక ఎనుబోతు కావాలన్నట్టుగా ఇవాళకి దొరికింది దీంతో పండుగ చేసుకుందాం ఇవాళ విగ్రహాలు ఎక్కడో కూల్చారు పండుగ చేసుకుందాం ఇవాళ ఎక్కడో పాస్టర్ మీద ఆరోపణలు వచ్చినాయి పండుగ చేసుకుందాం రేపు ఎక్కడో మసీదు మీద ఏదో వస్తుంది పండుగ చేసుకుందాం ఈ గోల తప్ప మన పార్టీ ఎందుకు పోయింది జనం ఎందుకు చీకొట్టారు 23 సీట్లు ఎందుకు ఇచ్చారు దాని నుంచి మనం బయటికి ఎలా రావాలి ప్రజలు మనల్ని ఎందుకు చేతకరించుకున్నారు ఇదేం లేదు పచ్చి అబద్ధాలు జై అమరావతి జై శ్రీరామ్ ఈ కొత్త నినాదాలు ఈయనకి మొన్నటి వరకు కులం 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 కులంతో రాజకీయం చేశాడు ఆయన ఇప్పుడు మతం రాజకీయం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు జై అమరావతి జై శ్రీరాము అది ఇప్పుడు వెళ్ళిన నినాదం ఎందుకంటే బీజేపీకి ఎక్కడ ఈ మత దీంట్లో మతం పేరుతో వాళ్ళకి కలిసి వచ్చి రాజకీయం వాళ్ళకి అనుకూలంగా మారుతుందేమో ఈ రాష్ట్రంలో అది కూడా వాళ్ళకి పోకూడదని చెప్పి ఇటు తిరిగితే జై శ్రీరామ్ అంటాడు అటు తిరిగితేనేమో నేను కామ్రేడ్ని అంటాడు ఆయన ఏం అంత కన్ఫ్యూజన్లో ఇన్నాళ్ళ తర్వాత 70 ఏళ్ళ వయసు ఉండి 40 ఏళ్ళు రాజకీయం చేసినారు ఇంత కన్ఫ్యూజన్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మాకు అర్థం కావట్లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి